విద్యార్థిని విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా మేధాశక్తి మెరుగుపడుతుంది. పాఠ్యపుస్తకాలు చదివితే మార్కులు మాత్రమే వస్తాయి తప్ప విద్యార్థి ఆలోచన విధానంలో మార్పు రాదు. బయట ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతగానో తోడ్పడుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి చాలా ఉపయోగపడుతుందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. చాలా చక్కటి అవగాహనతోని ఒక 200 ఎగ్జిబిట్స్ని ఈరోజు ప్రదర్శించడం జరిగింది. చాలా చక్కటి అవగాహనతోని ఒక మంచి నూతనమైనటువంటి ఆవిష్కరణతోని చేయటం జరిగింది. ముఖ్యంగా పిల్లలకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ముందు ముందు వారికి వారు ఏదైతే దీన్ని ఆలోచనతో నూతనమైనటువంటి దృక్పథంతో నూతనమైన ఆవిష్కరణ చేసినారో వారికి ముందు ముందు కూడా గొప్పగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి అభినందన తెలియజేస్తాము. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను డీసీపీ రవీందర్తో కలిసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. సుమారు 200 వరకు విద్యార్థిని విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. పర్యావరణం, రైతులను కాపాడుకోవాలని, వికలాంగుల కోసం బూట్లు, జీవ వైవిధ్య భరిత ఎగ్జిబిట్స్ను విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థిని లాస్య మాట్లాడుతూ ఎగ్జిబిషన్కు రావడం జరిగింది. చాలా రకాల ఎగ్జిబిట్స్ను ప్రదర్శించారు. సంతోషంగా ఉంది. ఇలాంటి ఎగ్జిబిట్స్ పెట్టడం వల్ల విద్యార్థుల చదువులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వి గాట్ వాల్యుబుల్ మెసేజెస్ ఫ్రమ్ దెమ్ అండ్ విల్ ట్రై టు ఫాలో అండ్ దిస్ సైన్స్ ఎక్స్పో క్రియేట్స్ గ్రేట్ అట్మాస్ఫియర్ అండ్ ఇట్ జస్ట్ ఇన్స్పైర్స్ పీపుల్ వెరీ మచ్ అండ్ వీ హ్యావ్ అ లాట్ టు లర్న్ అండ్ దిస్ హెల్ప్స్ అస్ టు మేక్ టు గెయిన్ మచ్ నాలెడ్జ్ అండ్ ఇఫ్ వి ఇంప్లిమెంట్ దిస్ ఇన్ అవర్ లైఫ్స్ ఇట్స్ రియలీ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ అండ్ వీల్ గెట్ అన్ ఐడియా అండ్ వీ టు విల్ ఫాలో విచ్ మేక్స్ ద సొసైటీ టు డెవలప్ సో ఐ హోప్ దిస్ సైన్స్ చాలా విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోవడం జరిగింది. ఇందులో రైతుల కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్స్ చాలా నచ్చింది. నేను కూడా ఇలాంటివి తయారు చేస్తాను అని అన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్ చూసేందుకు వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తరలివచ్చారు.